సార్ నమస్కారం సార్ నమస్తే సార్ తెలంగాణ సినిమాని అంటే ఏ రకంగా అంటారు సార్ ఇప్పుడు మొత్తం కంబైండ్ అయిపోయారు కదా కంబైండ్ ఎలా అయ్యారు తెలంగాణకు ఒక భాష ఉంది తెలంగాణకు ఒక సంస్కృతి ఉంది తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానం ఉంది వాళ్ళ వైరుధ్యాలు వేరు వాళ్ళ సమస్యలు వేరు వాళ్ళ జీవితాలు వేరు వాళ్ళ జీవితాల్లో ఉన్న ఘర్షణను వాళ్ళ సినిమాలు తీస్తారు తెలంగాణ మాండలికంలో నవళ్ళు వచ్చినాయి కదా తెలంగాణ సినిమా కూడా రానివ్వండి తెలంగాణ సినిమాకి అవార్డు వస్తుంది ఏ తెలుగుకి ఇవ్వాలి అనేది ఆల్రెడీ ఒక గొడవ జరుగుతుంది సాహిత్య రంగంలో నేను దాన్ని దీనికి విస్తరించమంటున్నా ఆల్రెడీ తెలంగాణ ఉద్యమం జరుగుతుండగా ఈ ప్రస్తావన వచ్చింది ఈ ప్రస్తావన తీసుకొచ్చినటువంటి అల్లాని శ్రీధర్ గారు కూడా ఉన్నాడు అక్కడ కమిటీలో గద్దర్ అవార్డుల కమిటీలో భూపాల్ వీళ్ళందరూ మాట్లాడారు తెలంగాణ ఉద్యమ కాలంలో ఎన్ శంకర్ మాట్లాడాడు ఆ సందర్భంగా ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఏం చెప్పింది రాచకొండలో ఫిలిం సిటీ నిర్మాణం అన్నారు ఏమైపోయింది ఆ నిర్ణయం రామోజీ ఫిలిం సిటీని వెయ్యి నాగాళ్లతో దున్నిస్తామన్నారు ఏమైందా నిర్ణయం అంటే మీరు అధికారంలోకి వచ్చాక అందరితోనూ కలివిడిగా వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోయారు అయిపోయింది కానీ కాలంలో చెప్పినటువంటి తెలంగాణ సినిమా తెలంగాణ ఛాంబర్ ఏర్పడినగా రెండు చాంబర్లు మూడు చాంబర్లు ఉన్నాయి తెలంగాణ పేరుతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఇవన్నీ కూడా ప్రధాన చాంబర్ ఆంధ్ర నాయకత్వంలో నడుస్తున్నటువంటి చాంబర్ కిందే నడుస్తున్నాయి కదా వాళ్ళు చెప్పు చేతల్లోనే నడుస్తున్నాయి కదా మిగిలినవన్నీ ఇప్పుడు ఏషియన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఓ తెలంగాణ ఫిలిం చాంబర్ ఉంది సాయిబాబా గుడి పక్కన వాళ్ళు కూడా వీళ్ళ నిర్ణయాలకు లోబడే వ్యవహరిస్తున్నారుగా దైవ సన్నిధానం పక్కన ఉన్న చాంబర్ నిర్ణయాలకు అనుగుణంగానే వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఇంకా మీ ఉనికి ఎక్కడా దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి తెలంగాణ సినిమాని కాపాడండి తెలంగాణ మాండలికంలో తెలంగాణ జీవితాలను సినిమాగా తీస్తే దానికి తెలంగాణ పురస్కారాలు ఇవ్వండి ఆంధ్ర కథలకు మీరెందుకు పురస్కారాలు ఇవ్వాలి ఆంధ్ర జీవిత వైరుధ్యాలను చిత్రీకరించిన సినిమాలకు మీరెందుకు ఇవ్వాలి అవార్డులు వాళ్ళు ఇచ్చుకుంటారు ప్రస్తుతానికి టెక్నికల్గా స్టూడియోలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి రెండు సినిమాల నిర్మాణం ఇక్కడ జరగవచ్చు ఒకప్పుడు మెడ్రాస్లో జరిగినాయి తెలుగు సినిమా నిర్మాణాలు అక్కడ నిర్మాణాలు జరుపుకున్నాయి కాబట్టి తెలుగు సినిమాలకి తమిళనాడు ప్రభుత్వం పురస్కారాలు ఇవ్వలేదుగా మెడ్రాసులో తీసేవాళ్ళు రామారావు గారి సినిమాలు రామారావు గారి సినిమాలకు అవార్డులు లేకపోతే ఇంకొకళ్ళ సినిమాలకు అవార్డులు ఇవ్వలేదుగా తమిళనాడులో హైదరాబాద్లో సినిమా నిర్మాణాలు జరగకపోయినా ఇక్కడ హైదరాబాద్ ప్రభుత్వమే కదా ఇచ్చింది అవార్డులు డాక్టర్ చక్రవర్తి సినిమాతో మొదలైంది నంది అవార్డు ఎక్కడ ఎక్కడ తీశారు ఆ సినిమాలన్నీ ఆ రోజున మెడ్రాసులో తీసిన సినిమాలకైనా మీరు అవార్డులు ఇచ్చింది ఇక్కడ కాబట్టి ఆ కోటాలో ఇక్కడ తీసినటువంటి ఆంధ్ర సినిమాలకు ఆంధ్ర ప్రభుత్వం అవార్డు ఇస్తుంది నెమ్మదిగా ఆంధ్రాలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి వాళ్ళు వేరే ఏర్పాట్లు చేసుకుంటారు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకమైనటువంటి భాష మాండలికము వ్యవహారము సంస్కృతి ఉన్నాయి వాటిని పరిరక్షించటం కూడా వాళ్ళ బాధ్యత ప్రభుత్వాల బాధ్యత అందుకని ఇప్పుడు గద్దర్ ఆశయాలకు వ్యతిరేకమైన కథలకి మీరు అవార్డు గద్దర్ పేరుతో అవార్డు ఇచ్చేస్తే ఎలా కుదురుతుంది గద్దర్ ఆత్మ ఏమైపోవాలి ఆత్మలు ఉన్నాయా లేవా అనే దానిలో ఆత్మలు లేవనేది నా అభిప్రాయం మామూలుగా చెప్తున్నా గద్దర్ స్పిరిట్ ఏమైపోవాలి గద్దర్ స్పిరిట్ని నమ్మిన వాళ్ళు ఏమైపోవాలి ఆ సినిమాలో ఆ సినిమా ప్రభుత్వం ఆ కమిటీకి నచ్చు ఈ కమిటీకి ఒక సినిమా నచ్చి అవార్డు ఇచ్చేస్తారు ఉత్తమ చిత్రంగా కానీ ఆ చిత్రం కోర్ ఐడియా గద్దర్ కోర్ ఐడియా ఉంది కదా ఒకటి ఆయన ఉద్యమాల మనిషి ఆయనకు ప్రత్యేకమైన రాజకీయం ఉంది ఆయన అవునన్నా కాదన్నా మావోయిస్ట్ ఉద్యమంతో ఐడెంటిఫై అయ్యాడు ఆ అభిప్రాయాలకు భిన్నమైన అభిప్రాయాలు ఇక్కడ ఈ సినిమాలో వ్యక్తం చేసి దీనికి ఉత్తమ చిత్రం గద్దర్ పురస్కారం ఇచ్చేస్తే గద్దర్ స్పిరిట్ని నమ్ముకున్న వాళ్ళు ఏమైపోవాలి అనేది ప్రశ్న అందుకని గద్దర్ స్మారక పురస్కారం పెట్టండి రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారం ఇచ్చినట్టుగా అలాగే నందమూరి తారక రామారావు గారి స్మారక పురస్కారం ఇచ్చినట్టుగా గద్దర్ స్మారక పురస్కారం ఇవ్వండి ఆయన ఆశయాలని రిప్రజెంట్ చేసే సినిమాకి ఆయన పురస్కారం ఇవ్వండి ఆయన ఆశయాలను రిప్రజెంట్ చేసేటువంటి నటనకి ఆయన పురస్కారం ఇవ్వండి అంతవరకే మిగిలిన గోళంతా తీసుకొచ్చి గద్దరికి చుట్టొద్దు ఇది ఒకటి రెండోది తెలంగాణ సినిమాని బతికించే పని చేయండి తెలంగాణ సినిమాని బతికించి తెలంగాణ సినిమాకి అవార్డు ఇవ్వండి మీరు గద్దర్ అవార్డు ఆంధ్ర సినిమాలకి గద్దర్ అస్తిత్వవాద పోరాటంలో కూడా బలంగా నిలబడ్డాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా తన గొంతు వినిపించాడు దాన్ని కూడా గుర్తించాలి కదా తెలంగాణ ప్రభుత్వం సో దాన్ని కూడా రిప్రజెంట్ చేసే సినిమాలకు మీరు అవార్డులు ఇవ్వండి ఆంధ్ర కథలతో తీసిన సినిమాలకు ఆంధ్ర ప్రభుత్వం ఇచ్చుకుంటుంది నంది అవార్డు ఇస్తుందో మరో ఇస్తుందో అది ఆ ప్రభుత్వ నిర్ణయం ఎవరి కథలు వారివే ఎవరి జీవితాలు వారివే ఎవరి వైరుధ్యాలు వారివే ఇక్కడున్న అవకాశాలు వాడుకుని ఆంధ్ర సినిమా ఇక్కడ బతుకుతోంది అంతవరకే రేపొద్దున వెళ్ళిపోవచ్చు వాళ్ళు ఆ రోజున తమిళనాడు నుంచి వచ్చేసినట్టు ఇప్పుడు బెజవాడలోనూ చోట స్టూడియోలు కట్టుకుని వెళ్ళిపోవచ్చు